హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చకచక మార్పులు జరిగిపోతున్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంతో జట్టు కట్టబోవడం దాదాపుగా ఖరారైపోయింది. దానికి సంబంధించిన విధి విధానాలు మాత్రమే ఇప్పుడు ఫైనల్ చేస్తున్నారన్నటువంటిది ఒక వాదన. దాంట్లో జనసేన భారతీయ జనతా పార్టీలు కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, 10 పార్లమెంటు స్థానాలు అన్నటువంటిది ఢిల్లీలో ప్రస్తుతం మెయిన్ మీడియాలో టచ్ అవుతున్నటువంటి పాయింట్. ఇది సరైనటువంటి పొత్తుల దిశగా సాగుతుందా, నెంబర్ వన్. రెండవది, పవన్ కళ్యాణ్ ఇవాళ విశాఖపట్నంలో పర్యటించారు. గాజువాక, తను గతంలో పోటీ చేసింది భీమవరం గాజువాక, గాజువాకకి వేరే అభ్యర్థిని ప్రకటించేశారు, అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని. అదే సందర్భంలో తను భీమవరం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇది రెండవ పాయింట్. మూడోది వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల లిస్టు కూడా ఫైనల్ చేసేస్తున్నారు, నియోజకవర్గాల వారీగా చెప్పేస్తున్నారు అన్నటువంటి. అయితే ఈ అన్ని వ్యవహారాల మధ్యన భారతీయ జనతా పార్టీ ఒంటరి కలిపిన అన్నటువంటిది ఎటూ తేలకుండా నడుస్తుంది. ఈలోపుగా భారీ బహిరంగ సభలు అన్నటువంటిది అన్ని పార్టీలు పెట్టుకొస్తున్నాయి. ఓ పక్కన శంకరరావు పేరుతో లోకేష్, రా కదలి రా పేరుతో చంద్రబాబు, మరొక వైపున సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి. ఈ కార్యక్రమాలన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల మీద ఏ మేరకు ప్రభావం చూపెడతాయి, సమ్మతి అసమ్మతులు వీటన్నిటి మీదన ఏ విధమైనటువంటి ప్రభావం చూపెడతాయి, ఈ అంశానికి సమయం చర్చలో పాల్గొందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, డాక్టర్ సుహాసిని ఆనంద్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ నాయకురాలు, అలాగే వీరశంకర్ విశ్లేషకులు, రాజశేఖర్ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రాజశేఖర్ గారు, దీన్ని ఎలా చూస్తారు ఈ పొత్తు వ్యవహారానికి సంబంధించి, అట్లాగే ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి ప్రచారపు సంరంభాలు అన్నటువంటిది ఏ మేరకు ఉపయోగపడతాయి? రాయ్ గారు, ముందుగా మీకు, అలాగే మన ప్యానెల్ లో ఉన్న పెద్దలకి, జర్నలిస్ట్ సాయి ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరూ కూడా ముందుగా నమస్కారం. ఏదైతే ఇప్పుడు రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతా ఉంది, ఏదైతే పొత్తుల విషయం పక్కన పెడితే అభ్యర్థుల ఎంపికలు అన్ని పార్టీలు కూడా తలమునుకులై ఉన్నాయి. ఈపాటికే వైసీపీ సగం జాబితా రిలీజ్ చేసేసింది. ఇక చెరో రెండు స్థానాలని అటు మిత్రపక్షాలైన జనసేన, తెలుగుదేశం కూడా ప్రకటించున్నాయి. ఈ మొత్తానికి ఈ పొత్తుల విషయం ఖరారు అవడానికి మెయిన్ అడ్డంకి ఏదంటే బీజేపీ వాళ్ళ యొక్క నిర్ణయం మీద ఇప్పుడు ఏదైతే జనసేన టీడీపీ కూటమి ఉందో ఆ కూటమి ఫుల్ ఫ్లెజ్డ్గా ముందుకెళ్ళాలి, అభ్యర్థులు ప్రకటించాలంటే బీజేపీ యొక్క నిర్ణయం మీద వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది నిన్న మొన్న జరిగిన జాతీయ కార్యవర్గాల సమావేశాల అనంతరం మరి ఇవాళ రేపట్లో బీజేపీ తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది పొత్తుల మీద అనేది మన ఢిల్లీ నుంచి వస్తున్న వార్తలు. మరి అది ఏ మేరకు సఫలీకృతం అవుద్ది, ఏదైతే మధ్యలో మళ్ళా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము ఒకళ్ళు ముఖ్యమంత్రి చేయడం కోసం జెండాల మీద వేసుకుని భుజాన్ని వేసుకుని పోయాల్సిన కర్మ మాకైతే పట్టలేదు, ఈ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ఉండాలనేది మా కార్యకర్తల ఆకాంక్ష, ఈ కార్యకర్తల ఆకాంక్ష మేరకే అధిష్టానం కూడా నిర్ణయం తీసుకుంటుందని ఆయన కొండబద్దలు కొట్టినట్టు విష్ణువర్ధన్ రెడ్డి గారు చెప్పడం. విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏమైనా సామాన్యమైన నాయకులు కాదైనా సీనియర్ నాయకులు, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మరి ఆయనకి ఎటువంటి సంకేతాలు అందినాయో మరి మనకైతే తెలియదు, కానీ ఆయన ఆ రకమైన స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి మళ్ళీ రాష్ట్రంలో కదలికి వచ్చింది. అసలు నిజంగా పొత్తు ఉంటుందా, బీజేపీ ఎలియన్స్లో కలుస్తుందా లేదా అనేది మళ్ళీ అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే అంతకుముందు వచ్చిన వార్తల ప్రకారం జనసేన టీడీపీ బీజేపీ కూటమి ఖచ్చితంగా 2024లో కలిసి ముందుకి ఎలక్షన్కి సిద్ధపడతాయనేది వస్తున్న వార్తలకి చిన్న జలక్ ఇచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. దాని మీద మళ్ళీ చర్చ మొదలైంది రాష్ట్రంలో. దాని అన్నిటికీ మరి ముగింపు పలగాల్సింది బీజేపీ వాళ్ళే కాబట్టి దాన్ని బట్టి వాళ్ళ యొక్క అభ్యర్థుల ప్రకటన ఉంటుంది ఉంటుందనేది మన ఆశితం. కాకపోతే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు మన చర్చ యొక్క సారాంశం కూడా, ఏదైతే పార్టీలు పెడుతున్న పెద్ద బహిరంగ సభలు ఏ మేరకు ఈ సభ సక్సెస్లు రాబోయే ఎన్నికల ఫలితాల మీద ప్రభావం చూపిస్తాయి అనే దాని మీద మనం ఈ చర్చ అనేది మీరు పెడతాం అనేది ముఖ్య విషయం. గతంలో మనం చూసాం, గతంలో ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలు సామాజిక వర్గాల పరంగా బహిరంగ సభలు నిర్వహించాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం. ఇప్పుడు ఆ ట్రెండ్ మారిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పెద్ద బహిరంగ సభలు రీజనల్ వారీగా సభలు పెడతాం అనేది మొదలెట్టారు. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇంకా ప్రజల సభలో ప్రజాసభలో నిర్వహించడానికి ఇంకా వాళ్ళకి సమయం ఉందనుకున్నాం, ప్రజల సభలు బహిరంగ సభలకు అయితే వెళ్ళట్లేదు, వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ నాయక శ్రేణుల్ని రాబోయే ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం
భీమిలిలో మొదలెట్టిన రీజనల్ ఉత్తరాంధ్ర భీమిలి, అలాగే కోస్తాంధ్ర జందులూరు, రాయలసీమ రాప్తాడులో వాళ్ళ యొక్క నాయక శ్రేణులతో వాళ్ళ యొక్క మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది. కాకపోతే ఇది నిజంగా ఒక విధంగా చెప్పాలంటే అది అసలు ప్రజల యొక్క బహిరంగ సభ కన్నా మించి సక్సెస్ అయినాయి ఆ మూడు సభలు. ఇది మనం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళ యొక్క నాయక శ్రేణులు, వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు, వైసీపీ నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులు, వైసీపీలో బాధ్యతల్లో ఉన్న పార్టీ శ్రేణులతోనే వాళ్ళు ఆ మీటింగ్ని కనెక్ట్ చేసుకున్నారు. కానీ అవి వాళ్ళ ఊహక మించి వాళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువగా మీటింగ్ సక్సెస్ అయినాయి. ఆ వైసీపీ శ్రేణులు చాలా ఆనందంగా ఉన్నారు ఈ విషయంలో. అలాగే ఇంకొక విషయం కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన నిజంగా ఒక ఆ వయసులో కూడా ఆయన కాలికి బలపం కట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో సభలు నిర్వహించడం, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు రా కదలరా అనే శ్లోగంతో పార్లమెంటు వైజ్గా ఆయన సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రూపేణ ఆయన ప్రకాశం జిల్లాలో పర్యటన ఇప్పుడు జరుగుతూ ఉంది. ప్రకాశం జిల్లాలో స్వతహాగా తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలమైన పార్టీ అది, అక్కడ బలంగా క్యాడర్ ఉన్న పార్టీ. కాబట్టి ఆ రాకదల సభలు కూడా వాళ్ళ తెలుగుదేశం వాళ్ళు అనుకున్న రీతిలో వాళ్ళ స్థాయిలో వాళ్ళ తగ్గట్టుగానే సక్సెస్ఫుల్గానే వాళ్ళ సభలు రన్ చేస్తూ ఉన్నారు. ఇక మన జనసేన ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వైజాగ్లో ఆయన పర్యటన చేయడం, ఇప్పుడు మీరు అన్నట్టుగానే వైజాగ్లో గాజుబాగ క్యాండిడేట్ని ఆయన సెలెక్ట్ చేసుకోవడం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. వారు అక్కడ అభ్యర్థిని వారు అక్కడ వాళ్ళు ఎంపిక చేసుకోవటం, అలాగే ఆయన భీమవరం ఈ పర్యటన చేద్దాం అనుకున్నారు కానీ సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ అనుమతులు అవ్వటం వల్ల ఆయన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఇక లోకేష్ గారు అయితే ఆయన మొన్నటి వరకు యువగళ్ళంతో పాదయాత్ర చేయటం, ఆ పాదయాత్రకి అన్ని అడ్డంకులే పాపం, ఆయన మొదలెట్టిన కాడి నుంచి పూర్తి చేసేంత వరకు అన్ని అడ్డంకులు ఏర్పడి ఆయన దాని అయినా సరే ఆయన మక్కువని దీక్షతో ఆయన యువగళ్ళాన్ని పూర్తి చేయటం, తద్వారా ఆయన ఒక నాయకుడిగా ఎమ్మెల్యే అవటం ప్రజల్లోకి, లోకేష్ గారు అంత ముందున్న ఆయన మీద ఉన్న అపవాదిని యువగళం ద్వారా అపవాదిని కొంచెం తొలగించుకుని ఒక భవిష్యత్తు నాయకుడిగా ఆయన్ని ప్రజల్లోకి మెర్జ్ చేయడానికి యువగళం అనేది ఉపయోగపడింది. ఆ యొక్క ఇదితోనే మళ్ళా ఆయన శంకారావం పేరిట ఉత్తరాంధ్ర జిల్లాలో ఆయన ఇప్పుడు పర్యటన చేస్తూ ఉన్నారు. యథావత రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతానికి కొనసాగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా అది ఉధృతంగా కొనసాగే అవకాశం ఉంది. ఇక బీజేపీకి వస్తే, బీజేపీ కూడా మేము తక్కువ కాదన్నట్టుగానే వాళ్ళు మొన్నటి వరకు వికసిత భారత కార్యక్రమంతో గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలన్నీ కేంద్ర ప్రభుత్వం ద్వారా గ్రామాలకు జరిగినాయన్నీ కూడా వాళ్ళు వివరిస్తూ వికసిత భారత కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనడం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రజాపోరు ఏదైతే ప్రజాపోరు కార్యక్రమాన్ని తీసుకున్నారు, మళ్ళీ వాళ్ళు నియోజకవర్గంలో ఆ పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరచుకుని ప్రతి గ్రామంలోనూ ప్రజాపోరు కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బీజేపీ కూడా సమాయత్తం అవుతుంది. అది ఒకటి రెండు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. యథావత రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల వేడిని రగిల్చేందుకు ప్రజల్ని తమ పార్టీ వైపు ఆకర్షించుకుని ఏదైతే ఈ ఎన్నికల్లో అధికారాన్ని చేజిక్కించేందుకు ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మాత్రం రెండే విషయాలు, ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్ అండి. నాకు తెలిసిన అభిప్రాయం ప్రకారం ప్రజలు ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగానే కనపడతా ఉంది. ఏదైతే ఇవన్నీ కూడా అండి వాళ్ళ పార్టీ శ్రేణులను ఉత్తేజపరచుకుని రాబోయే ఎన్నికలు సమాయత్తం చేయడం కోసమే ఈ యాత్రలు, ఈ సభలు, సక్సెస్లు ఇవన్నీ కానీ, ప్రజలు ఆల్రెడీ ఒక పక్కన సంక్షేమ పథకాలని అమలు చేసి ఇదిగో మేము చేశాము ఈ పథకాలు మీకు లబ్ధి చేకూర్చే విధంగా ఈ పథకాలు నేను అమలు చేశాను కాబట్టి మీకు నిజంగా నేను నా ద్వారా మీకు మీ కుటుంబానికి వ్యక్తిగతంగా మీకు కానీ లబ్ధి చేకూరుస్తే తిరిగి నన్ను ఆశీర్వదించండి, నాకు నన్ను పార్టీని మళ్ళీ అధికారులు తీసుకురండి అని ఆయన చెప్పడం, కేవలం సంక్షేమం మాటన వ్యవస్థలన్నీ కూడా సంక్షోభంలోకి నెట్టేసి అభివృద్ధిని అన్ని పట్టించుకోకుండా సంక్షేమం అనే బటన్లోకి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీశారన్న నినాదంతో తెలుగుదేశం పార్టీ అలాగే ఆ కూటమి జనసేన కూటమి మరి రేపో మాపో బీజేపీ కూడా ఆ కూటమిలో జాయిన్ అవుతుందేమో మేడం గారు చెప్పాలి. కాబట్టి ఈ కూటమి ఈ రెండు ఆ యొక్క నినాదంతో ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఆల్రెడీ ఈ విషయం మీద చర్చించుకోవడం జరిగింది. ఆ తీర్పు ఇవ్వడానికి కూడా ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. దాన్ని బట్టి సర్వే నివేదికలు ఒక రెండు మూడు సర్వేలు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా రెండు మూడు సర్వేలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ సర్వే నివేదికలు అన్నీ వస్తున్నాయి. కానీ సర్వే నివేదిక కూడా 100% మనం నిజం చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఓటు వేసే ప్రతి ఓటరు పోలింగ్ బూత్కి వెళ్ళి బాక్స్లో ఓటు వేసే ముందు కూడా తన అభిప్రాయాన్ని మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి
అది ఆ శాంపిల్స్ ని బట్టే మనం సర్వేలని కూడా నిజమని చెప్పడానికి కూడా మనకు అవకాశం లేదు. అలానే సర్వేలు ఒక్కోసారి నిజంగా కూడా మారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పూర్తిగా ఇవి కూడా అబద్ధాలని చెప్పలేము, పూర్తిగా ఇవి నిజాలని కూడా మనం చెప్పలేము. యథావార్థ ఏంటంటే ప్రజలైతే ఒక నిర్ణయానికి అయితే ఇప్పటికే రావడం జరిగింది. సంక్షేమానికి పెద్దపేట వేసిన వైసీపీని తిరిగి వాళ్ళు ఆ పథకాలని మళ్ళీ అమలు చేసే విధంగా తమకు లబ్ధి చేకూరే విధంగా అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఎంచుకుంటారా, లేకపోతే సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, అభివృద్ధి అనేది చంద్రబాబు నాయుడు గారి వల్లే అవుతుందని మళ్ళా ఒకసారి అవకాశం ఇద్దామని అనుకుని ప్రజలు అనుకుంటున్నారనేది ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అయితే నేను అనుకుంటాను. మంచి పాయింట్. వీరశంకర్ గారు మీరే ఉంటారు. ముందుగా ఛానల్లో ఉన్న మిత్రులకు అలాగే జర్నలిస్ట్ సాయి గారి ప్రేక్షకులందరికీ సాయి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ సభలు అనేది గతంలో ఈ సోషల్ మీడియా కానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు పూర్తి ప్రభావితం చేసేవి. రాజకీయ సభలు అనేవి పెట్టడం వల్ల ప్రజలు ఆ సభకి ఎంతమంది అయితే వస్తారో, ఎంతమంది అయితే ఉత్సాహంతో ఉన్నారో, వీళ్ళంతా కొత్త రాజకీయ నాయకుల యొక్క ప్రసంగాలు వినటానికి, వాళ్ళు చేసే వాగ్దానాలు ఇవన్నీ చూడటం కోసం అని చెప్పి వచ్చేవాళ్ళు. ఇప్పుడున్న సభలకి అప్పటికి సభలకి పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు జన సమీకరణం చేసుకోవటం, అధికార పార్టీ అయితే వాళ్ళకున్న ప్రభుత్వం తరఫున వాళ్ళకున్న వీటితో వనరుల ద్వారా రప్పించుకునే ప్రయత్నం చేయటం, అట్లాగే వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు తరలించే ఖర్చు పెట్టి తరలించే పనులు చేయటం అనేవి ఈ ఇప్పుడున్న సభల యొక్క ప్రాధాన్యత. కానీ ఇలాంటి సభల వలన, ఇలాంటి సభలు లో బలం నిరూపించుకున్నందువలన పబ్లిక్ ఓటర్ అయితే తన యొక్క అభిప్రాయాన్ని మార్చుకునే పరిస్థితి అయితే లేదు, 100% లేదు. కానీ ఓటర్ గమనిస్తా ఉన్నారు, ఎవరు బలంగా ఉన్నారు, ఎవరు బలం తక్కువగా ఉన్నారు, ఎవరు ఏం చెప్తున్నారు. మనం చెప్పే రాజకీయ నాయకులు చెప్పే మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదట ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ముందు 2 దఫాలు ప్రకటించినప్పుడు నేను చేసిన సంక్షేమాన్ని నాకు లబ్ధిదారులు ఉంటే, నా వల్ల ప్రభుత్వం వల్ల ఎవరన్నా లబ్ధి పొందుంటే నాకు ఓట్లేయండి, నాకు ఓట్లేయండి, నన్ను మళ్ళీ తిరిగి ఎన్నుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి. కానీ నేటి పరిస్థితి చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ అభ్యర్థుల్ని మార్చటం, స్థానాలని ఇక్కడి నుంచి ఇంకో దానికి, ఇది రాజకీయంగా గతంలో ఎక్కడా లేనిది. దేశంలో అసలు ఏ రాజకీయంలో కూడా చిన్న చిన్న మార్పులు ఒకళ్ళిద్దరు ఉంటారే కానీ చాలా మంది మారుస్తున్నారు. లాస్ట్ 3-4 trips నుంచి మధ్యప్రదేశ్ లోను 30-40 మార్చారు, గుజరాత్ లో అయితే 80 మందిని కూడా మార్చారు అనమాట. ఈవెన్ మన తెలంగాణలో కూడా మార్చారు కదా చాలా మందిని. తెలంగాణలో ఎంత పెద్ద ఎత్తున మార్చినట్టయితే ప్రజా వ్యతిరేకత ఉన్న వాళ్ళు, ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు అయితే 40 నుంచి 85 మందిని మార్చుకుంటూ వచ్చారు అక్కడ ఒక్కొక్కరు. వాస్తవం వాస్తవం. ఇప్పుడు మనం మాట్లాడుకునేది కూడా అదే, ఎవరైతే ప్రజా వ్యతిరేకత ఉంది మీకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళకి చెప్పి ఆ అభ్యర్థులను ఇంకో చోట తీసుకెళ్తాం అనేది, అది ఎంతవరకు సక్సెస్ అవుతారో నన్ను చూసి ఓటేయండి, ఈ అభ్యర్థుల్ని కాదు అని చెప్పి ఆయన చెప్పడం కోసం, వీళ్ళు వేరే ప్రతిపక్షానికి మళ్ళీ ఆయుధాలు కాకుండా ఉండటం కోసం వీళ్ళకి అవతల స్థానం కల్పించారని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ శంకరావ సభ, లోకేష్ బాబు గారి శంకరావ సభ కానివ్వండి, రా కదిలరా అని చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఈ సభలు చంద్రబాబు నాయుడు గారు మనం ఇంతకుముందు చూసాం, గతంలో చంద్రబాబు నాయుడు గారి పెర్ఫార్మెన్స్ చూసి ఎవరైతే 23 సీట్లకి సభ కూర్చోబెట్టిన ఈ ఓటర్ల యొక్క వీళ్ళని ఈ సభల ద్వారా ప్రభావితం చేయటం అనేది ఉండకపోవచ్చు అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే సంబంధించి 30 సీట్లు ఇద్దరికి కలిపి ఇస్తే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది, భారీ విజయం సాధ్యమవుతుందా? అక్కడికే వస్తున్నాను నేను. ఈ సభల ద్వారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళిద్దరే ముందుకు వెళ్ళి గెలుచుకొచ్చే పరిస్థితి అయితే లేదు. కానీ వీళ్ళకేంటంటే ఈ కూటమి వలన జనసేన మీద ఎటువంటి నెగిటివ్ ఇది లేదు, కాబట్టి జనసేన అధికారంలో ఉన్న, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోడీ గారి మేనియా ఉపయోగపడుతుందనే విషయం ఈ కూటమికి కలిసి వచ్చే అంశాలు. వీటిని ముందు పెట్టకుండా మోడీ గారిని, మోడీ గారి యొక్క మేనియాని, పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టకుండా ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ వీళ్ళని ముందు పెట్టకుండా వీళ్ళే సొంతంగా ఈ సభలకి
ప్రాధాన్యత సంతరించుకొని మమ్మల్ని చూసే ఓట్లు వేస్తారు అనుకోవటం అనేది వాళ్ళ భ్రమ అని చెప్పి చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ పొత్తు కుదిరే అంశంలో బీజేపీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేదని చెప్పి చెప్పుకోవచ్చు. 30 సీట్లు అనేది గతంలో 45 సీట్లు ప్లస్ 10 పార్లమెంట్ సీట్లు, అవి కాకుండా ఈ ఏదైతే పవర్ షేరింగ్ ఉందో ఆ పవర్ షేరింగ్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఏవి ఎటు తెలుసుకోలేక మళ్ళీ అధిష్ట ఈ బీజేపీని సంప్రదించలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పి మనం అనుకున్నాం. అదే పరిస్థితి కానీ ఇప్పుడు 30 సీట్లు 10 పార్లమెంట్ సీట్లు అని చెప్పి చెప్పడం అనేది నాకు తెలిసి ఇది వాస్తవం అయితే కాదు, ఇదైతే వాస్తవం కాదు. నాకు తెలిసి 60-65 సీట్లలో బీజేపీ జనసేన కలిసి ఎమ్మెల్యే అభ్యర్థులు పోటీ చేసే విధంగా 10 ఎంపీ సీట్లలో బీజేపీ 8 సీట్లు జనసేన 2 సీట్లు కలిపి పోటీ చేసే విధంగా ఈ పొత్తు అనేది ఉంటుంది అని చెప్పి బీజేపీ అనుకోవడం జరుగుతా ఉంది. కానీ జనసేనకి సంబంధించి చూస్తే ఆల్రెడీ 3 సీట్లకి కన్ఫర్మ్, బాలసౌరి ఒక పక్కన, అట్లాగే అనకాపల్లి నాగబాబు గారు ఒకటి, ఇంకొకటి కూడా ఉంది కదా ఏదండి, కాకినాడ సరస్వతి, 3 సీట్లు వాళ్ళు ఆల్రెడీ చెప్పేసుకుంటున్నారు కదా, చెప్పుకున్నారు. నేను అదే చెప్తా ఉన్నాను, ఇప్పుడు బీజేపీ జనసేన వీళ్ళు ఆ ఎంపీ సీట్లు ఎవరికి వచ్చినా కూడా బీజేపీకి ఉపయోగపడటం కోసం ఈ ఎంపీ సీట్లు అన్ని కూడా, కాబట్టి బీజేపీ జనసేన పొత్తు అనేది 10 సీట్లలో వాళ్ళు నిర్ణయించుకోవచ్చు, వాళ్ళు పొత్తులు కుదుర్చుకోవచ్చు. కానీ ఈ 65 స్థానాలకు తక్కువ వీళ్ళు ఒప్పుకునే పరిస్థితి లేదు. అది కాకుండా వీళ్ళు మీరు ఇంకా ఎక్కువగా ఊహిస్తున్నారేమో, ఎందుకంటే నేను ఊహిస్తాను చాలా క్లియర్ గా 30 స్థానాలకి ఓకే అయిపోయింది. ఎందుకంటే ఆ ముక్క బయటకు వచ్చిన తర్వాతనే ఇవాళ విశాఖపట్నంలో 4 పేర్లను ప్రకటించేశారు పవన్ కళ్యాణ్ గారు, అట్లాగే రేపు తూర్పుగోదావరిలో కూడా ప్రకటించబోతున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ఆయన పొత్తుకేమీ దూరం కావట్లేదు, 30 అన్న తర్వాతనే కథ నడుస్తుంది అక్కడ. జనసేన అయితే కలవచ్చు, 30 కాదు 30-35 మధ్యలో అయితే జనసేన టీడీపీ కలిసి పోటీ చేయొచ్చు. కానీ బీజేపీ కూడా ఎమ్మెల్యే స్థానాలని అడుగుతా ఉన్న పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళు నాకు తెలిసి వీళ్ళ డిమాండ్ అయితే పవర్ షేరింగ్ తో పాటు 60 స్థానాలు వీళ్ళు అడుగుతున్నట్లు, ఇది పొత్తు అనేది ఇప్పుడే తేలే అంశం కాదని చెప్పి నాకున్న సమాచారం ప్రకారం మేము పబ్లిక్ యొక్క టాక్ అన్నమాట. రైట్, అట్లా అయితే ఈ పొత్తు అంటే ఓట్ షేరింగ్ అనేది జరుగుతూ ఉంది, జరిగే అవకాశం అయితే ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. అట్లాగే ఈ సభలు ఏవైతే ఉన్నాయో, ఈ సభల్లో కూడా చంద్రబాబు నాయుడు ఒంటెత్తి పొగరుతో వాళ్ళు వాస్తవాన్ని జీర్ణించుకోలేక ఏదో సభలు పెట్టుకుని జనం వస్తున్నారు, ఇదంతా మనకు ఓట్గా ట్రాన్స్ఫర్ అయింది, గతంలో పరిస్థితిని ఇప్పుడు మార్చొచ్చు, మనం పూర్తిగా మళ్ళీ అధికారం చేజిక్కించుకోవచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ ఇదైతే వాస్తవం అయితే కాదు, మనకున్న పరిస్థితి ప్రకారం ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం టీడీపీకి అంత గ్రాఫ్ అయితే లేదు. ఈ కూటమిలో అభ్యర్థుల్ని నేను ఇంతకుముందు అన్నట్లు మోడీ గారి మానియాని అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి ఈ కూటమి ముందుకెళ్తేనే ఇది సాఫల్యం చెందుతుంది అని చెప్పి పబ్లిక్ అనుకుంటా ఉన్నారు. రైట్, సుహాసిని ఆనంద్ గారు, మీ పార్టీ పరిస్థితి ఇప్పుడు అందరికీ అర్థం కాకుండా ఉంది, మీకన్నా ఏమన్నా అర్థమైందా? సాయి గారు నమస్తే, ప్యానెల్లో ఉన్న అందరికి కూడా నమస్కారం. ఏదో ఒక స్ట్రాటజీ ఉండే ఉంటుందండి, భారతీయ జనతా పార్టీ మూవ్స్ అన్ని కూడా చాలా స్ట్రాంగ్ గానే ఉంటాయి. ఏ డెసిషన్ వీఆర్ ఆల్సో వెయిటింగ్. యాక్చువల్లీ ఈ రోజు ఒక ఫంక్షన్ లో కూడా కలవడం జరిగింది, నేను బృందేశ్వరి గారు మేడంని కూడా కలిశాను, మాట్లాడుకున్నాం, అందరూ మీట్ అయ్యాం. కానీ ఏమీ ఆ విషయం అయితే ఏమీ బయటకు ఏమీ రాలేదు, ఎందుకంటే మా దగ్గర కూడా చర్చకు రాలేదు. సో ఐ థింక్ స్టిల్ ఆన్ ద వే, మరి ఏమవుతుందో తెలియదు. బట్ ఏమోనండి, అందరూ కూడా మొదట్లో ఉన్నంత ఇది ఇప్పుడు అన్ని మర్చిపోయి ఎవరి పనులు వాళ్ళు చేసేసుకుంటున్నాము, అన్ని పార్టీస్ అట్లాగే ఉన్నాయి కాబట్టి. ఇంకా పొత్తు ఈజ్ ద ఓన్లీ లాస్ట్ రిసార్ట్, అక్కడ ఏమవుతుందంటే ప్లాన్ ఏ ప్లాన్ బి ప్రతి పార్టీకి వచ్చేసాయి. సో ఒకవేళ ఉంటే ఎలాగా, ఎన్నుంటే ఎలాగా, లేకపోతే ఎలాగా, సో ఇలాంటి ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ వచ్చేసాయి. సో ఎంతవరకు దేనిపైన ఒకే నిర్ణయం పైన మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు వచ్చేస్తుంది, మరి ముంచుకొచ్చేస్తుంది టైం, ఎవరూ ఆగలేరు కదా. అందులోనూ సభలు, సమాచారాలు, కార్యక్రమాలు ఎన్ని పెట్టినా అండి, ఇప్పుడు ఎవరు పెద్దవాళ్ళు ఎవరో చెప్పినట్టు ఆల్రెడీ ఇంకా టైం అప్. ఇప్పుడు ఏమేమి కంగ హడావుళ్ళు చేసినా సరే ఇప్పటికిప్పుడు ప్రజల మైండ్ అయితే వాళ్ళు మారదు. ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే పల్స్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అన్నది తెలిసింది,
గతంలోనూ ఏ విధంగా అయితే తెలిసిందో ఇప్పుడు కూడా తెలిసింది. సో ఏ ఏ గవర్నమెంట్కి ఎంతెంత కెపాసిటీ ఉంది, వీళ్ళు అనుకున్నది ఏంటి, చేస్తున్నది ఏంటి, ఎంతవరకు చేయగలరు, వీళ్ళ మోటో బిహైండ్ దట్. సో ఎంతమంది వచ్చారు, ఏంటి సమర శంఖారావం పూరించిన సన్నద్ధమైన, ఏమవుతుందంటే ఇక్కడ అసలు రాష్ట్రంలో జరగాల్సింది ఏంటి, సంక్షేమం కూడా ఉండాలి, ఐ డోంట్ డినై, కానీ సంక్షేమము అభివృద్ధి రెండు కూడా రెండు కాళ్ళ మీద నడిచినప్పుడే ఆ రాష్ట్రం ఎదురుగెళ్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ కారణాలు ఏవైనా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కేంద్రం ఎంత దృష్టి పెట్టినా ఎందుకు ఇక్కడ అసలు రాష్ట్రంలో పరిధిలో మరి రాష్ట్రంలో ఉన్న పార్టీస్కి కూడా అంత చిత్తశుద్ధి లేదు అన్న విషయానికి వస్తే ఏం తక్కువేమీ శాంక్షన్ చేయలేదే. ప్రతి జిల్లాలోనండి, ఈవెన్ తాడేపల్లిగూడెం, నిమ్మకూరు అంటే అటు విజయనగరం గిరిజన యూనివర్సిటీ నుంచి ఇటు కర్నూలులో డిఆర్డిఓ నుంచి ఎక్కడ ప్రతిదీ అసలు చిన్న చిన్న జిల్లాల్లో కూడా అందులో 5 ఇండస్ట్రియల్ నోడ్స్, 3 కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్, ప్రతిదీ అసలు 33 నగరాలకి అమృత్ పథకం. అది కాకుండా నీతి ఆయోగ్లో ద పైలట్ ప్రాజెక్ట్లో ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం కూడా సెలెక్టెడ్ అవుట్ ఆఫ్ 4, అంటే ముంబై, విశాఖపట్నం, సూరత్ అండ్ వారణాసి అనుకుంటా. సో అన్నిటికీ ఆంధ్రప్రదేశ్ని ముందు పెడుతున్నాం, అక్కడ ఇళ్ళు కేటాయింపులో కూడా ప్రత్యేక శ్రద్ధ ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నాం, అన్నిట్లోనూ అసలు నిజంగా కేంద్రంలో చాలా పనులు ఉన్నాయి, ఎన్నో చేయలేనివి, ఎవరు టచ్ చేస్తే భయపడిపోయి అమ్మో వాళ్ళేమవుతుందో మాకు నెక్స్ట్ ఓట్లు భయం పట్టుకుని ఎవరు కూడా తొందరగా ఏది టచ్ చేయరు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇన్ అవర్ స్టేట్ కూడా కదా, ఏది ముట్టడానికైనా సరే అమ్మో కాదు అలాగ కాలయాపన చేసి 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 ఈ ఓట్ బ్యాంక్ పోతుందో ఆ ఓట్ బ్యాంక్ పోతుందేమో అని ఇదే కదా, ఈ బతిమాలకుంటూ కూర్చుంటే ఊడిపోయే ముక్కు ఎప్పుడైనా ఊడిపోతుంది. కానీ అసలు మనం వచ్చాము ఈ 5 ఏళ్లలో మనం చేయాల్సింది ఏంటి, ఎస్ మా మేనిఫెస్టోలో ఉంది, ఒక అట్లీస్ట్ 5లో 2 3 ఎంత దమ్ముతో చేయాలండి, అవన్నీ చేసి మేము కరెక్ట్గా 5 ఏళ్లకి ఎలక్షన్కి వచ్చేసరికి ఆ భయము బెరుకు లేకుండా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే డెఫినెట్లీ అది భారతీయ జనతా పార్టీయే, అన్డౌటెడ్లీ. వెంపర్లాడుతోంది, ఎవరెవరిని వెంపర్లాడుతున్నారు అన్నది ఇప్పుడు క్వశ్చన్. ఎందుకంటే ఏమి రాధాకృష్ణ గారు చదివితేనేమో మీరే వెంపర్లాడి బతిన్లాడి పిలిపిస్తున్నారు, మిగతా వాళ్ళు మరి మీరు మిమ్మల్ని బతిన్లాడుతున్నారని ఎవరు రాయట్లేదు, ఓన్లీ మీరు బతిలాడుతున్నారని రాశారు. ఏది ఏమైనా అందరికీ ఇట్స్ రాజకీయ పార్టీ ఫైనల్లీ, అవునా అండి. సో ఏదైనా సరే రాజకీయ లబ్ధి, ఎప్పటికప్పుడు మనకి ఓట్స్, ఏ విధంగా మనం ఈ రాష్ట్రం పైన ఫోకస్ చేయాలి, అక్కడ మేమే విధంగా పెనట్రేట్ అవ్వాలి. ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మేము ఇన్ని చేస్తున్నాం, మాకు హక్కు ఉంది, ఇక్కడ ఎంతో కొంత శాతం మాకు ఈసారి డెఫినెట్లీ ఓట్ శాతం పెరుగుతుందండి 100%, ఎందుకంటే 10% అబోవే తప్ప తక్కువ ఉండదు. ఎందుకు చెప్తున్నా అంటే మినిమం చెప్తున్నా, ఇంకా పెరిగితే మేము నిర్దిష్టంగా, ఎందుకంటే ఇప్పుడు నిజంగా వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అదొకటి పల్లెకు పోదాం ప్రోగ్రాం అండి, అసలు మేమైతే సర్ప్రైజింగ్ అది, ప్రతి గ్రామానికి మేము ఇంతమంది వెళ్ళాం, అసలు లోపలికి వెళ్తే అందరికీ మోడీ గారు తెలుసు, మోడీ గారు ప్రతి ఒక్క గుండెల్లోనూ ఉన్నారు. సో చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి, చేస్తాం, చాలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి చేయాల్సినవి, 100% భారతీయ జనతా పార్టీ పైన ప్రజలకి నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని మాత్రం మేము బొమ్ము చెయ్యము. ఎవరెవరు మా ఇంకా కలిసా విడిగా, దీస్ ఆర్ ఆల్ దీస్ ఈ సబ్జెక్ట్ నేను అసలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు, ఏదైనా ఒక ఫైనల్ స్టేట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ అయితే డెఫినెట్ గా అది ఆంధ్రప్రదేశ్ బాగు కోసం, ఆంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపించే విధంగానే ఉంటుంది తప్ప, తర్వాత ఎవరుంటారా ఉండరా మాతో వీళ్ళు కలిసి వస్తారా, అమ్మో మేము ఈ స్టెప్ తీసుకుంటే వాళ్ళు మమ్మల్ని వదిలేస్తారేమో, ఇది గతంలో కూడా లేదు మాకు, మేమెవరిని మేమేం వదలలేదు, మేము ఒకటే స్టాండ్, ఎక్కడ ఎవరికి భయపడ్డాం చెప్పండి, 2014లో ఏదైతే అన్నామో, తర్వాత మేము ఏదైతే 15వ ఆర్థిక ఫైనాన్షియల్ కమిషన్ లో మేము ఈ విధంగా మార్పులు చేశామన్నామో, ఈ డెసిషన్స్ అందరూ రాష్ట్ర పార్టీలు, రాష్ట్రంలో ఉన్న పార్టీలు ఆ అధ్యక్షులే, వాళ్ళు ఒకసారి ఎస్ అని ఒకసారి నో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతున్నారు తప్ప, భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన ఏ స్టేట్మెంట్ లో ఫిక్కిల్డ్ స్టేట్మెంట్ ఉంది చెప్పండి సాయి గారు, అదే 2019లో అదే చెప్పి వెళ్ళాం, రైల్వే జోన్ కూడా 2019లో ఫిబ్రవరి 27 మేము శాంక్షన్ చేసాం. సో అన్ని కూడా ఉన్నాయి, ఇప్పుడు ఇంకా స్థలం కూడా ఇవ్వలేదని చెప్పాం, క్లియర్ గా అండి కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో ఎప్పుడు ఏది అడగాలో ఇక్కడ వాళ్ళు అడుగుతున్నారు, మేము ఓపెన్ గా ఆన్సర్స్ కూడా చెప్పేస్తున్నాం, మళ్ళీ అదే ఆన్సర్ ని వీళ్ళు ఇక్కడ పత్రికల్లో వాళ్ళకి నచ్చినట్టు రాసుకుంటున్నారు. ఈ విధంగా జరుగుతూ ఉంటే ఎక్కడ క్లారిటీగా ప్రజలకు తెలుస్తుంది చెప్పండి, ఒక రకంగా థ్యాంక్స్ టు సోషల్ మీడియా, ఎందుకంటే ఉన్న విషయాలుగా అట్లీస్ట్ కొన్నైనా చెప్తున్నాయి, ఇది ఎస్ అని కొందరు కాదని కొందరు అంటే అప్పుడు బ్రెయిన్స్ పనిచేస్తాయి మనుషులకు కూడా, ఏంటి అది విన్నాము ఇది విన్నాము కాబట్టి ఓకే, మనం ఇండివిజువాలిటీతో మనం కూడా ఆలోచించాలి అని ఆలోచన శక్తిని కూడా పెంచుతున్నాం మేము.
కాబట్టి సో ఒక మంచి వండర్ఫుల్ డెసిషనే వస్తుందండి. ఏది ఏమైనా అదేమి ఫైనల్ కాదు. పొత్తుల గురించి ఎవరు కలిశారా విడిపోయారా అన్నది కాకుండా ఎవరు వచ్చినా అండి, భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి చేయాలి అని డిసైడ్ అయిందో అది మేము చేసేస్తాం. రైట్, శేఖర్ రెడ్డి గారు. నమస్తే అండి సాయి గారు, అలాగే ప్యానెల్ ఉన్న పెద్దలు, అలాగే వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. హలో చెప్పండి, చెప్పండి, వినబడుతుంది, చెప్పండి. శుభ సాయంత్రం అండి. మాట్లాడితే ఇప్పుడు సుహాసిని ఆనంద్ అక్క మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాష్ట్రంలో సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి లేదు అని చెప్పి మాట్లాడారు. సంక్షేమం మాత్రమే ఉంది, అభివృద్ధి లేదు అనే మాట మీరు మాట్లాడారండి, అందుకే నేను మాట్లాడుతున్నాను. సంక్షేమం మాత్రమే ఉంది అనేసి మీరు అనుకున్నారక్క, అభివృద్ధి లేదు అనేది ఆంధ్రజ్యోతి ఈనాడు పేపర్లో మాత్రమే రాస్తున్నారు తప్పిస్తే, అభివృద్ధి ఉంది అని మీ కేంద్ర ప్రభుత్వానికి చెందిన నీతి ఆయోగ లెక్కలు, మీ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి పార్లమెంట్ సాక్షిగా రాజ్యసభలో ఇచ్చినటువంటి మీ మెంబర్లు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను అక్క. మీ బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది కాబట్టి మీ కేంద్ర ప్రభుత్వ లెక్కలను మేము చెప్తా ఉన్నాం అక్క. అలాగే ఎస్టీపీఐ లెక్కలు కానీ, అలాగే నీతి ఆయోగ్ సంబంధించిన ఇండెక్స్లు కానీ, ఆర్బీఐ ఇండెక్స్లు కానీ, ఇవన్నీ కూడా రాష్ట్రంలో అభివృద్ధి 2014 నుంచి 2019 వరకు ఉందా, 2019 నుంచి ఈ రోజు వరకు ఉందా అనేది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చెందిన లెక్కల తేడతలు చేస్తా ఉన్నాయక్క. ఆంధ్రజ్యోతి ఈనాడులో వాళ్ళు కేవలం అభివృద్ధి లేదు, కేవలం సంక్షేమం మాత్రమే ఉందని చెప్పి వాళ్ళు రాస్తున్నంత మాత్రాన సంక్షేమం వల్ల రాష్ట్ర ప్రభుత్వం తీరా శ్రీలంక అయిపోతుంది, వెనిజులా అయిపోతుంది అని చెప్పి మొన్నటి వరకు రాసింది వాళ్ళే, మళ్ళీ ఈ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువ సంక్షేమం మేము ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా 2 అంతలు 3 అంతలు సంక్షేమం ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే దానికి కూడా బాకాలు ఉదుతూ ఆహో ఓహో చంద్రబాబు అని రాసేది కూడా వాళ్ళే. దయచేసి భారతీయ జనతా పార్టీ దీన్ని గమనించాలి, యెల్లో మీడియా ట్రాప్ లో ఒక జాతీయ పార్టీ అయినటువంటి మీరు పరగకూడదు అని చెప్పేసి నేను సవినయంగా సాయి గారి సమక్షంలో మిమ్మల్ని మనవి చేసుకుంటున్నానక్క. ఇంకోటి పొత్తు కోసం అనేసి ఒక మాట అన్నారక్క, పొత్తు కోసం భారతీయ జనతా పార్టీ టీడీపీ పార్టీతో వెంపర్లాడుతుంది. అమిత్ షా గారు మాటి మాటికి బాబు గారికి ఫోన్ చేస్తున్నారు, ఫోన్ మీద ఫోన్ కొడుతున్నారు. బాబు గారు మొహమాటం కొద్దీ అయ్యో అమిత్ షా ఫోన్ చేస్తున్నాడే, దేశంలో నెంబర్ 2 ఫోన్ చేస్తున్నాడే, ఫోనీలే పాపం అబ్బా అమిత్ షా ఫోన్ చేస్తున్నాడు కదా అని చెప్పి ఆయన అడిగి పోయాడు. పొత్తు వల్ల రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఓట్లు దూరం అవుతున్నా సరే అమిత్ షా పాపం అడిగాడు కదా, ఫోనీలే పాపం అమిత్ షా, ఆయన ఏముంది నెంబర్ 2 పొజిషన్. మనం చంద్రబాబు నాయుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, పాపం పోనీలే వాళ్ళని కూడా బతకనిద్దాం అని బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టుగా ఆయన కొత్త పలుకులు చెత్త పలుకుల్లో రాస్తా ఉన్నాడక్క. అవి కూడా మీరు గమనించాలి, వాళ్ళు మీతో పొత్తుతో వెంపర్లాడుతున్నట్టు లేదు, మీరు వాళ్ళతో పొత్తుతో వెంపర్లాడుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు రాస్తున్నారు. టీడీపీలో కొంతమంది కూడా బహిరంగంగా కాకపోయినా సరే వాళ్ళ ఆంధ్రిక సమావేశాల్లో కూడా ఇదే నడుస్తుందని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం యొక్క. ఇంకో విషయం చూసుకుంటే మీరు ఇంకో మాట మాట్లాడారు, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని ఇస్తున్నాం, ఇండస్ట్రియల్ కారిడార్లు ఇస్తున్నాం, స్కూల్స్ డెవలప్మెంట్ అన్నారు అక్క. కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఇండస్ట్రియల్ కారిడార్లు అవి ఇవని చెప్తున్నారు అక్క, కానీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన చట్టం హామీల్లో మాకు మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఒక మేజర్ పోర్ట్ కట్టించాలక్క, కానీ మేజర్ పోర్ట్గా ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి దుగ్గిరాజపట్నం కట్టేయాల్సి ఉంటే దుగ్గిరాజపట్నం అక్కడ వీలు కాదు, దుగ్గిరాజపట్నం పులికాడు సరస్తుంది, దుగ్గిరాజపట్నం దగ్గర అక్కడే ఇష్టం ఉంది అని చెప్పేసి దానికి మోకాలు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం ఓకే స్వామి అక్కడ కట్ట, అక్కడ మీకు ఇబ్బంది అయితే మరి రామాయపట్నానికో మచిలీపట్నానికో మూలాపేటకో ఇవ్వండి అని చెప్పినా సరే ఈ రోజు వరకు స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం. అలాగే వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వలేదు, ప్రత్యేక ఆర్థిక మండళ్లు ఇచ్చిన ప్రాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు 4 పోర్టులు కడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాటా గుండు 0. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం స్కూల్స్ మొత్తం 42,000 45,000 స్కూల్స్ డెవలప్ చేస్తా ఉంటే మీరు చెప్తారు కానీ నేను ఒక వార్డ్ విషయం చెప్తా. ఇప్పుడు మీరు ఇవన్నీ విషయాలు నాతో చెప్పడం ఇంపార్టెంటా, మీ రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ముఖ్యమంత్రి గారు కేంద్రంలో మాట్లాడడం ఇంపార్టెంటా చెప్పండి. అసలు అక్కడ జరగకుండా మీరు ఇవన్నీ మా దగ్గరే చెప్పినంత క్లియర్ గా ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి దగ్గర చెప్పారా, చెప్పానని అన్నారా, ఆయనంతటా ఆయనే నేనేం చెప్పలేను ఈ టైంలో అని ఆయన అంటుంటే మీకెందుకండి ఈ హెడేక్? ఆయనే చెప్పలేకపోతే ఒక విషయం చెప్తున్నా. ఇంకోటి రెండో పాయింట్ ఒక్కటి ఒకటి,
మీరు ఎన్ని చెప్పినా ఇవన్నీ ఇవ్వలేదు 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 అని ఐదేళ్ల తర్వాత ఈ టైంలో ఇది కాదండి, మీకు వచ్చినవి చెప్పండి, రానివి రాలేదని కాదు, ఎంతవరకు వచ్చాయి, ఎందుకు ఎంతవరకు చేశారు, ఎందుకు చేయలేకపోతున్నారు. ఎప్పుడైనా సరే మీరు అడిగేశాము అడిగిన వెంటనే అక్కడ మూట కట్టేసి మీ చేతిలో పెట్టదండి ఏ కేంద్ర ప్రభుత్వం. మీ యొక్క కార్యాచరణ, మీరు ఏ స్టెప్ బై స్టెప్, దేనిపైన అసలు ఐదేళ్ల క్రితం భూమి ఇవ్వమంటేనే రైల్వే జోన్కి ఇవ్వలేకపోయారు అంటే మరి దానికి సమాధానం చెప్పకుండా ఇచ్చిన వాటి గురించి, శాంక్షన్ అయిన వాటి గురించి మీరు సమాధానం చెప్పండి శేఖర్ రెడ్డి గారు. నేను అన్నది ఒకటి. అండ్ రెండోది, ఎవరు వాళ్ళు రాశారు ఈ పేపర్లు రాశారు అన్నది మనకు వద్దు. మీరు మీ పార్టీ గురించి మీరేం చేశారు, ఏం చేయుతూ చేస్తామని అడుగుతూ మీరు ప్రజల ముందుకు వెళ్తున్నారు. యూ జస్ట్ బీ క్లియర్ విత్ దాట్. మీరు ఇవాళ రోజు నన్ను క్వశ్చన్ చేయడం వల్ల ఈ డిబేట్ లో మీ టైం వేస్ట్. అది అయ్యో అయ్యో ఒక్క నిమిషం, మీరు మా పార్టీ మీద నిందలేసినప్పుడు ఖచ్చితంగా మేము క్లారిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం మా మీద ఉంది. మీరు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్తా, నేను ఏ పార్టీని పేరు పెట్టి మాట్లాడలేదు. యు ప్లీజ్ రివైండ్ మై టాపిక్. గుమ్మడికాయ దొంగలాగా భుజాన వేసుకోవడం కరెక్ట్ కాదు. మీరు మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు మమ్మల్ని అన్నారు కాదు, నేను జనరల్ స్టేట్మెంట్స్ పాస్ చేశాను క్లియర్ గా, గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్తూ. సో దానిపైన మీరు ఆలోచించుకుని ఏ విధంగా మీరు మాట్లాడితే బాగుంటుంది అన్నది అలా మాట్లాడితే బాగుంటుంది. సాయి గారు సాయి గారు సాయి గారు ఒక కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికార ప్రతినిధిగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్రం మీద బేసిక్ గా ఒకటండి టాపిక్ పాయింట్ ఏంటంటే, కేంద్రం ఇవ్వలేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల, ఆయన అసలు ఆ పాయింట్ ఏం మాట్లాడాల. ఇప్పుడు మనం పెట్టిన టాపిక్ ఏంటి, సభలు, ఈ సభల ద్వారా ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. రెండోది పొత్తుల గురించి అడిగినప్పుడు వాళ్ళ వర్షనాలు చెప్పారు, మీరు మధ్యలో టాపిక్ ఎట్టుకో వెళ్తున్నారు. ఇంకోటి కేంద్రం ఇవ్వలేదు అనేటువంటిది మీరే జడ్జిమెంట్ ఇస్తున్నారు. అక్కడ మీరు చెప్పిన స్కూల్స్కి 40,000 స్కూళ్ళల్లో సర్వశిక్ష అభియాన్ నిధులే అక్కడ. అట్లాగే ఆసుపత్రులు ఏవైతే విలేజ్ క్లినిక్స్ పెడుతున్నారో ప్రతిసారి కేంద్ర మంత్రి వచ్చి గొడవ పెడుతుంది, అదే డబ్బులు మేమెత్తే మీ బోర్డులు పెట్టుకుంటారు ఏంటి అనేది. ఇప్పుడు అవన్నీ చర్చించామనుకోండి దానికి పెద్ద తతంగం. ఇప్పుడు అది ముందు చెప్పి చర్చించుకుందాం, దాని మీద టాపిక్ డైవర్ట్ కావడం అనేది అనవసరం అనుకుంటా. మరి సార్ సాయి గారు ఒక్క నిమిషం, మీరు సభల గురించి మాట్లాడారు, మా పార్టీ ఏదైతే సిద్ధం అనే సభలు మొదలెట్టిన తర్వాత, మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు రిలీజ్ ఫంక్షన్స్ కానీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభలు మాత్రమే నిర్వహించారు. మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ కార్యకర్తలకి, మా పార్టీ అభిమానులను శ్రేణులను ఉద్దేశించి జరిగినటువంటి ఒకే ఒక సభ పార్టీ ప్లీనరీ మాత్రమే జరిగింది. తర్వాత ఎన్నికలు సమీపిస్తున్న వేళ మా పార్టీ క్యాడర్ని ఎన్నికలకు సమాయత్తం చేయడం కోసం, మా పార్టీ అభిమానుల్ని మొత్తాన్ని కూడా ఎన్నికలకి జోష్ నింపడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే పేరుతో ఒక సభల్ని క్రియేట్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా మొదటిది వచ్చేసి మన భీమిలిలో ఒక దాదాపుగా 300,000 మందితో భీమిలిలో చేయడం జరిగింది. తర్వాత దెందులూరులో 600,000 మందికి దాటిపోయారు. తర్వాత నిన్న రాఫ్తాడిలో 10,000,000కు పైగా దాటిపోయినట్టుగా నేషనల్ మీడియా కూడా చూపించడం జరిగింది. ఇలా ఈ 10,000,000 మంది మా పార్టీకి చెందిన కార్యకర్తలు అభిమానులు శ్రేణులు తప్పిస్తే మేమెక్కడ ఇంకా రాజకీయ సభల్లోకి వెళ్ళలేదు. మేము కేవలం అభిమానుల్ని కార్యకర్తల్ని శ్రేణుల్ని రాజకీయ ఏదైతే రేపు రాబోయేటువంటి ఎలక్షన్స్ కి సమాయత్తం చేయడంలో భాగంగా మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సభల్ని నిర్వహించడం జరుగుతుంది. అవి గ్రాండ్ గా సక్సెస్ అవుతున్నాయి. మా కార్యకర్తలు అందరూ కూడా జోష్కి రావడం జరుగుతుంది. మా కార్యకర్తలు అందరూ కూడా మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం 2019లో ఏదైతే జోష్తో, 2019లో ఏదైతే కసితో ఎన్నికల్లో బూత్ లెవెల్లో అందరూ పనిచేశామో మళ్ళీ అదే స్థాయిలో పనిచేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగాన్ని స్ఫూర్తిగా తీసుకుని, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019 నుంచి ఈనాటి వరకు రాష్ట్ర ప్రజలకి కల్పించినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి ఉద్యోగాలు, అలాగే రాష్ట్రంలో మేము కల్పించినటువంటి పరిశ్రమలు అన్నింటిని కూడా ప్రజలకి చెప్పి ముందుకెళ్ళాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మాకు ఆదేశాలు జారీ. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, 4 సభలు అన్నారు, మధ్యలో 11వ తారీఖునేమో గుంటూరు జరుగుతుంది అన్నారు, అది ఒంగోలు, అది క్యాన్సిల్ అయింది ఎందుకని? సార్ వాస్తవంగా చెప్పాలంటే 11వ తారీఖు గుంటూరు కాదు సార్, 4 సభల్లో 11వ తారీఖు మొదటగా అనంతపూర్ అనుకున్నారండి, తర్వాత 18వ తారీఖు ఒంగోలు అనుకున్నాం సార్ పార్టీ ప్రకారం. కాకపోతే మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారికి కొంత షెడ్యూల్ ఉండటం వల్ల, ఆకస్మికంగా కొన్ని పర్యటనలు ఉండటం వల్ల, అదే పనిగా
ఏదైతే రాఫ్తాడ్లో సభ బహిరంగ సభ 280 ఎకరాల్లో భారీ బహిరంగ సభ అండి. దేశ చరిత్రలో, దక్షిణ భారతదేశ చరిత్రలోనే అంత పెద్ద భారీ బహిరంగ సభ రాజకీయాల్లో నిర్వహించినటువంటి చరిత్ర ఎక్కడా లేదు. అలాంటి సభ జరిగే పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం అవ్వటం, సభా ఏర్పాట్లు కొంచెం ఆలస్యం అవ్వటం వల్ల ముందుగా 11వ తారీఖు నుంచి 18వ తారీఖు అనంతపూర్లో నిర్వహించడం జరిగింది. తర్వాత కూడా ఒంగోలు లేకపోతే పల్నాడు జిల్లాలో మధ్యలో పెట్టాలి అని చెప్పేసి ఒక ప్రపోజల్ కూడా వచ్చింది. అది ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత కూడా పార్టీ శ్రేణులు దానికి అనుగుణంగా ముందుకెళ్తామండి. రైట్. ఇంకొకటి, మేనిఫెస్టో రిలీజ్ అన్నటువంటిది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు అటు తెలుగుదేశం పార్టీ వచ్చేటప్పటికి సూపర్ సిక్స్, చంద్రబాబు బాబు గ్యారంటీ షూరిటీ అన్నటువంటి పేరుతో వెళ్తున్నారు. మీరు క్రిందటిసారి ఎన్నికలప్పుడు పాదయాత్ర అప్పుడే నవరత్నాలు అంటూ బిగిన్ చేసి అదే వెళ్ళారు. ఇప్పుడు మీకు ఎన్నికలు 55 రోజులు ఉంది, ఇంకా ఇంతవరకు మీ మేనిఫెస్టో లేదు. పాత పథకాలే కొనసాగిస్తాం, ఇంకా కొత్తవేమీ లేదని చెప్పబోతున్నారా? అసలు మేనిఫెస్టో ఉంటుందా ఉండదా? సార్, వాస్తవంగా చెప్పాలంటే మీరు బాగా గమనించాలండి, 2009 ఎన్నికలకు ముందు కూడా ఇదే చంద్రబాబు నాయుడు గారు మహాకూటమి అని చెప్పేసి అందరితో పొత్తులు పెట్టుకుని ఆయన మేనిఫెస్టో అని చెప్పేసి రకరకాలుగా జనాల్లోకి వెళ్ళారు. కానీ అప్పటి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఏం చెప్పారంటే, నేను ఇప్పటి వరకు ఏవైతే పథకాలు ఇచ్చానో అవి కొనసాగిస్తూనే వాటికి 1-2 యాడ్ చేసి మాత్రమే ఆయన వెళ్ళారు తప్పిస్తే, వీళ్ళలాగా మొదటి నుంచి నేను ఇట్లా చేశాను అట్లా చేశాను అని చెప్పిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా. సార్, ఇప్పుడు అంతే చేయబోతున్నారా జగన్ గారు కూడా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదైతే ఇప్పుడు పథకాలు ఉన్నాయో మొత్తం కొనసాగిస్తూ వాటికి అనుగుణంగా, వాటికి అనుబంధంగా వాటిని యాడ్ చేసే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరితో చర్చించి, నిపుణులతో చర్చించి ఖచ్చితంగా అనౌన్స్మెంట్ చేయడం కూడా జరుగుతుంది సార్. అంటే మీ క్రిందటిసారి ఏంటంటే నవరత్నాల్లో ఒకటి డ్వాక్రా మహిళల రుణమాఫీ 5 ఏళ్లలో చేస్తామన్నా, 4 ఏళ్లలో మొదటి ఏడాది పోను ఆ రుణమాఫీ పూర్తయిపోయింది. ఇప్పుడు రుణమాఫీ హామీ ఓ పక్కన జనసేన ఆల్రెడీ మేము ఆలోచిస్తున్నామని చెప్పింది, మా జాయింట్ ఎజెండాలో పెడతామని చెప్పేసి. ఇప్పుడు మీరేమో ఇంతవరకు దాని మీద ఏమి నోరు మెదపలేదు. రుణమాఫీ రైతులకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ ఉంటుందా ఉండదా? సార్, అది ఖచ్చితంగా ఒక పార్టీకి చెందిన ప్రతినిధిగా నా దృష్టి, నా పరిధిలోని అంశం కాదు. అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెద్దలతో అలాగే నిపుణులతో చర్చించి ఆయన అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మాత్రమే దాని గురించి చర్చించగలను నేను. అది నా పరిధిలోని అంశం కాదు. ఇకపోతే డ్వాక్రా రుణాల గురించి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్ చేస్తున్నారు, జాయింట్ మా ఉమ్మడి మేనిఫెస్టోలు ఉండబోతుందని కూడా మాట్లాడారు సార్. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు 600 హామీలకి హామీగా ఉన్నది ఎవరు సార్? పవన్ కళ్యాణ్ గారే. మరి అప్పుడు డ్వాక్రా రుణాలు మొత్తం సంపూర్ణంగా మాఫీ చేస్తాను, మీ బంగారం బ్యాంకుల్లో ఉంటే తీసుకోవచ్చు వద్దు, నేను తీసుకొస్తాను, 0 వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎంత మోతాదులో ప్రజలకి ఏదైతే డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశారండి, ఆయన డ్వాక్రా రుణమాఫీ గుండు సున్నా అండి చేసింది. మరి ఆ రోజు ప్రశ్నించని పవన్ కళ్యాణ్ ఈ రోజు వచ్చి మళ్ళీ డ్వాక్రా రుణాలు మా ఉమ్మడి మేనిఫెస్టోలో పెడతాను అంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మేము ఏదైతే చేయగలమో చేయడానికి వెసులుబాటు ఉందో వాటినే పెట్టడానికి నిపుణులతో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు చర్చించడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు ఈ సభల ద్వారా జనం వచ్చారు, అంటే మీ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి జనం వస్తున్నారు, అంటే వాళ్ళు జనాలతో పెట్టారు ప్రోగ్రాం, ఈ రెండింటి మధ్యన తేడా మీకు, అంటే మీకు మీ కార్యకర్తలే నమ్ముకోవాలి, వాళ్ళు జనాల్ని నమ్ముతున్నారు, తేడా లేదా? సార్, ఒకటి సార్, మేము ఇంకా బహిరంగ సభలకి ప్రజల్లోకి అడ్రస్ చేయడానికి ఇంకా వెళ్ళలేదు సార్. ఎందుకని? మేము వెళ్ళేది ఈ రోజు వరకు కూడా కార్యకర్తలను మాత్రమే సమాయత్తం చేస్తున్నాం. మేము వన్స్ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ఎన్నికల రణక్షేత్రంలో వెళ్ళిన తర్వాత ఎలా ఉండబోతుందని మీడియా వర్గాల నుంచి మీరు, రాష్ట్ర ప్రజలు, ప్రతిపక్షాల వాళ్ళు అందరూ కూడా గమనించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి సార్. రైట్. ఇక్కడే రాజశేఖర్ గారు, రేపు రాబోయేటువంటిది ఈ అంటే కూటమి, ఇప్పుడు ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ ప్లస్ కమ్యూనిస్టులు ఇప్పుడు ఒక కూటమి కట్టబోతున్నారు, ఇంక్లూడింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ, వాళ్ళందరూ ఒక జట్టు కడితే వాళ్ళు వీళ్ళిద్దరిలో ఎవరి ఓట్లని చీల్చడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? ఇప్పుడు మనం గత ఎన్నికల నుంచి కూడా మనం చూస్తామండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏదైతే ఈ వామపక్షాలు కానీ, ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వచ్చింది కాబట్టి దాని గురించి అది ఎంతవరకు ఓట్లని చీల్చగలుగుతుంది? కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఇదఫా కలిసింది కదా షర్మిలాను, షర్మిలా గారు కలిశారు కాబట్టి కొద్దిగా షర్మిలా గారు రాక వల్ల ఆ పార్టీలో ఒక శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. కానీ ప్రజల్లో అయితే ఆ పార్టీ పట్ల ఇంకా అభిమానం అనేది రాలేదండి. ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు చూడటం అనేది అది ఇప్పట్లో సాధ్యం కాదు. షర్మిలా గారు వచ్చినందువల్ల ఏంటంటే పార్టీ శ్రేణులు వాళ్ళు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడానికి అవకాశం వచ్చింది. ఒక నాయకురాలుగా ఆవిడ రాజశేఖర రెడ్డి గారి కూతురుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా ఆవిడ ఆల్రెడీ ప్రజల్లో
ఉన్నారు కాబట్టి ఆవిడ ఈ పార్టీకి నాయకత్వం వహించినప్పటికీ శ్రేణుల్లో ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా కొద్దిగా వేగంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అంతవరకు ఆ పార్టీ పరిమితం అవుతుంది, కానీ ఆ పార్టీ వల్ల అటు వైసీపీకి కానీ లేకపోతే ఏదో కూటమికి కానీ వచ్చే ప్రమాదం అయితే ఏమి ఉండదు అనేది నా భావం. రెండో విషయం, ఏదైతే వామపక్షాలు ఉన్నారో వామపక్షాల పార్టీలు ఎప్పుడు కూడా ఏదన్నా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పుడే ఆ పార్టీ యొక్క ప్రభావం కానీ ఆ యొక్క ఓట్లు ఇది కానీ ఉంటుంది. సింగిల్ గా వామపక్షాలు పోటీ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ తో కలిసి కదా ఐఎన్డీఏ కూటమి, అదే అంటున్నానండి, సింగిల్ గా పార్టీ వామపక్షాలు ఎప్పుడైతే పోటీ చేసినా కూడా ఆట ప్రభావం ఎక్కువగా ఉండేది కాదు. ఇప్పుడు ఏదైనా కూటమిగా ఏర్పడినా కూడాను ఏదైతే నియోజకవర్గాల వారీగా బలమైన పార్టీలు ఎదురుగా పోరాడుతున్నప్పుడు ఈ కూటమి ప్రభావం అంతగా ఉండదండి. ప్రజలు కూడా అంటే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు ఓట్లు చేల్చరా వీళ్ళు, కనీసం ఇప్పుడు నెక్ టు నెక్ ఫైట్ అక్కడేమో కూటమి ప్లస్ వైసీపీ అయినప్పుడు 5-10 ఓట్ల తేడాతో ఓడేటటువంటి అవవా అట్లాంటిది వీళ్ళ ప్రభావం ఉండదా? వీళ్ళు పార్టీ కార్యకర్తల వరకు ఈ పార్టీకి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ పార్టీకి ఓటేసే పరిస్థితి ఉండకపోవచ్చునేమో నేను అనుకుంటాను. ఎందుకంటే నెక్ టు నెక్ ఉన్నప్పుడు ఫైట్ ఉన్నప్పుడు మనం గెలిచే పార్టీకి ఓటేద్దాం అనేది ఈ పార్టీ నుంచి కూడా అటే డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఆ పార్టీ నుంచి చీల్చుకుని ఈ పార్టీకి వచ్చే పరిస్థితి ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అయితే జరగని పని అండి. రెండే రెండు, ఒకటి జనసేన బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఇప్పుడు కలిస్తే బీజేపీ, ఒకటి వైసీపీ, ఈ రెండింటి మధ్యన పోర్ ఉంటుంది. ఇంకోటి కూడా ఇప్పుడు ఏదైతే నన్ను మీరు బాగా చెప్పారు, ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయాలి ఏ విషయం అయినా సరే, అవి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి గారు అడ్రస్ చేయాలి, కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి అన్నారు, అది నిజం. ఏదైతే ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి ఆరోపిస్తా ఉంది ఏంటో, మీరు కేంద్రం మండలం ఉంచుతా అన్నారు, మీరు 23 మంది ఎంపీలు గెలిచినా కేంద్రం మండలం ఏం ఉంచారు, మీరు ఈ రాష్ట్రానికి ఏం తెచ్చారు అంటున్నప్పుడు, ఇప్పుడు సుహాసిని గారు చెప్పారు ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఏ నిధులు వచ్చినాయి, వికసిత భారత్లో కూడా ఈ గ్రామాలకు వెళ్ళి ప్రచారం చేస్తున్నారు ఈ ఆంధ్రప్రదేశ్కి ఏ నిధులు అయితే వచ్చినాయి, ఏ పథకాలు ఎదురు వచ్చినాయి, కోస్టల్ గ్యారీడారు కానీ యూనివర్సిటీలు కానీ ఏదైతే వైజాగ్ స్టీల్ హార్బర్లు కానీ ఇవన్నీ కూడా కేంద్రం అమలు చేసిన రాష్ట్రంలో అన్నారు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంది. ఈ ప్రతిపక్షాల ఆరోపణలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది, ఎందుకంటే ఫెడరల్ డెమోక్రసీ సిస్టంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాల వల్లే కేంద్రం నుంచి ఇతివృత్తంగా రాష్ట్రానికి నిధులు రావడం జరిగింది. ఆ క్రెడిట్ వైసీపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేంద్రంలో నరేంద్ర మోడీ గారితో నిర్వహించిన స్నేహ సంబంధాల వల్ల ఈ రాష్ట్రంలో బీజేపీ నిధులు వరదలా పాని అనేది తన ఎన్నికల ప్రచార సభలో కానీ తన ఏదైతే సిద్ధం సభలో కానీ ముఖ్యమంత్రి గారు ప్రకటించాల్సి ఉంది. అక్కడ ద్వేషించాలి ఉండకూడదండి, ఎందుకంటే తన ప్రభుత్వం మీద ఈరోజు ప్రతిపక్షాలు దాడి చేస్తూ ఉన్నాయి. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు, కేంద్రం నుంచి మీరు ఏం తెచ్చారు ఈ రాష్ట్రానికి అడుగుతున్నప్పుడు ఎస్ మేము ఇంత తెచ్చాము, పోలవరానికి ఇంత తెచ్చాము, ఆయన నిన్నగా మొన్న కూడా 4,000 కోట్ల రూపాయలు కేంద్రం రిలీజ్ చేసింది. కాబట్టి ఇవన్నీ తెచ్చు, ఇవన్నీ వచ్చినాయని కేంద్రం నుంచి వచ్చినాయని చెప్తే బీజేపీకి ఎక్కడ ఫేవర్ అవుద్దో, బీజేపీకి ఎక్కడ అక్కడ మైలేజ్ వస్తుంది అనుకుని ముఖ్యమంత్రి గారు అనుకుంటే తన మైలేజీకి ఇక్కడ ఇబ్బంది పడే పరిస్థితి అవుతుంది. ఫెడరల్ డెమోక్రసీ సిస్టంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదైతే 5 సంవత్సరాలు నిర్మించిన స్నేహ సంబంధాలు ఉన్నాయో ఇది ఏ రకంగా వీళ్ళిద్దరు చీకటి ఒప్పందాలు అనేవి లేకపోతే ఇంకొక విమర్శలు చేసుకుంటూ వచ్చారు పార్టీ వాళ్ళు, కానీ యాక్చువల్గా ముఖ్యమంత్రి ప్రధానమంత్రి మధ్య ఉండాల్సిన స్నేహ సంబంధాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 100% నిర్వహించింది. కాబట్టి ఈ రాష్ట్రంలో కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ కూడా ఇక్కడ రాగలిగింది. ఈరోజు బీజేపీ పార్టీ అది ఓన్ చేసుకోగలుగుతా ఉంది. అలాగే పొత్తుల విషయంలో కూడా బీజేపీ అనేది ఈరోజు సింగిల్గా 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణుల్ని సమాయత్తపరుచుకుని వాళ్ళు అసెంబ్లీ వారీగా వాళ్ళు ఎవరైతే పార్టీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళ నుంచి బయోడేటాలు స్వీకరించడం జరిగింది. అలాగే పార్లమెంట్ సభల్లో కూడా 10 పార్లమెంట్లో ఆల్రెడీ కేంద్ర మంత్రులు తిరగడం జరిగింది. ఆ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా కేంద్ర మంత్రులు ప్రచారం నిర్వహించడం కూడా జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సంసిద్ధమై ఉంది ఈరోజు సింగిల్గా అయినా సరే పోటీ చేయడానికి. కాకపోతే ఏంటంటే ఏదైతే ఇప్పుడు ప్రచారం జరుగుతూ ఉందో అది ఎంతవరకు అనేది మనకి 2-3 రోజులు ఉంది. ఇంకొక విషయం కూడా సాగారు, నాకు ఒక అవకాశం ఇవ్వండి, ఏదైతే ఓట్ షేర్ జరగాల్సిన ఏదైతే ఈ 3 పార్టీలు కూడా కూటమిగా ఏర్పడినా ప్రభుత్వ వ్యతిరేక ఒకటి ఎలాగూ ప్రతిపక్షం వైపు వచ్చినా కూడా ఆశించినంతగా ఇవాళ గెలుపుగా కనుక సిద్ధంగా ఉండాలంటే ఏదైతే ఆశించినట్టుగా కమ్యూనిటీ బేస్ ఓటు కూడా ట్రాన్స్ఫర్ జరగాలంటే ఖచ్చితంగా జనసేనకి బీజేపీకి ఇవ్వాల్సిన రీతిలో వాళ్ళు ఖచ్చితంగా సీట్లు పంపుకోనేది జరిగితేనే ఆ ఓట్ షేరింగ్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే రూట్ లెవెల్లో ఖచ్చితంగా కార్యకర్తలు ఆ రకంగానే భావిస్తూ ఉన్నారు, ఏదైతే ఏదో 20కి ఇచ్చేసి లేకపోతే బీజేపీకి 5 సీట్లు ఇచ్చేసి జనసేనకు 20 సీట్లు సరిపెట్టేసుకుంటే ఓట్ షేరింగ్ అనేది జరగదు.
ఖచ్చితంగా మీరు అన్నట్టు 45 నుంచి జనసేనకి 45, 35 నుంచి 45 ఉండాలా, బీజేపీకి 15 నుంచి 20 సీట్లు, అలాగే 10 పార్లమెంట్ సీట్లు కనుక తెలుగుదేశం ఇవ్వడానికి సిద్ధపడితేనే ఈ ఓట్ షేరింగ్ అనేది జరుగుతుంది. కానీ లేకపోతే కనుక ఏదో ఇచ్చాము పొత్తులో భాగంగా ఎంతో ఇచ్చాము సరిపెట్టుకుని ముందు ఏదో ముందుకెళ్దాం అంటే వాళ్ళు అనుకున్న ఫలితాలు అయితే రావని మాత్రం నా భావన. రైట్, వీరశంకర్ గారు ఇదే మెయిన్ పాయింట్ అవుతున్నది, అంటే ఇచ్చేటటువంటి సీట్లకు సంబంధించి మాత్రం జరుగుతున్నటువంటి ప్రచారం కూడా కాదు, వాస్తవంగా దాదాపుగా ధృవీకరణ అయిపోయింది. బాబు గారు ఇచ్చిన ఆఫర్ ఇది, దానికి జనసేన ఒప్పేసుకుంది, బీజేపీ 5 సీట్లతో ఒప్పుకోవడానికి సిద్ధపడింది, ఎందుకంటే పార్లమెంట్ ఏడుస్తోంది కాబట్టి అన్నటువంటి పాయింట్ ఎక్కువ వినబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి సానుభూతితో ఉన్నాడు, ఎట్లయినా సరే ఈ కూటమిని ముందుకు తీసుకెళ్లాలి, జనసేన యొక్క ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చోవాలనే ఆయన ఉద్దేశం అయితే ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అన్ని చోట్ల ఈ 175 స్థానాల్లో అన్ని చోట్ల జనసేన బీజేపీ పోటీ చేసిన చోట తప్ప మిగిలిన అన్ని చోట్ల టీడీపీకి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అయితే ఉండదు, 100% ఉండదు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పొత్తు కోసం ఆయన ప్రాంకులాడుతూ పొత్తు కోసం ఆయన ట్రై చేస్తూ ఒక పక్కన సొంతంగా ఆయన ముందుకు వెళ్లే పరిస్థితిలో రా కదిలరా అనే ప్రోగ్రాం కారండి శంకరరావు అని లోకేష్ బాబు గారు ప్రచారంలో కానివ్వండి ఆయన సొంతంగానే హామీలు ఇచ్చేస్తున్నారు లోకేష్ బాబు గారు. అంటే ఆయన వీళ్ళు ఈ జనసేనని ఈ కూటమిని పట్టించుకునే పరిస్థితి లేదు, అధికారం నాది, నేను మా తండ్రి గారు ముఖ్యమంత్రి అవుతారు, నేనే ఇది చేస్తా అని చెప్పి వీళ్ళు కూటమిలో ఉన్న మిగిలిన మిత్రుల్ని క్రిటిసైజ్ చేసే పరిస్థితిలా కనిపిస్తా ఉంది. చూస్తే ఓటర్లు ఖచ్చితంగా ఈ సభలు చూసి, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ సభలు చూసి ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు, వీళ్ళు ఇట్లాగే ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఇంతే, వీళ్ళ మీడియా ఇంతే, వీళ్ళు మార్పు చెంది రాలేదు, కాకపోతే జగన్మోహన్ పవన్ కళ్యాణ్ గారిని జనసేనాన్ని ఒప్పించారే కానీ వీళ్ళకి ఇచ్చే ప్రాధాన్యత అనేది ఓట్లేదనేది కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి అయితే లేదు. అట్లాగే కేంద్రం నుంచి గతంలో వీళ్ళు ఏం తీసుకురాలేకపోయారు అందుకనే వీళ్ళకి రాలేదు. అట్లాగే ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే వెళ్ళాలనుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం గురించి కానివ్వండి, ప్రతి విభజన హామీల గురించి కానివ్వండి, మద్య నిషేధం పూర్తిగా, మహిళల్లో చాలా మంది ఓట్లు, మహిళలు 10% ఓట్లు ట్రాన్స్ఫర్ అవడానికి రావటానికి వీటి గురించి చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మద్య నిషేధం చేస్తామని చెప్పాలి. కానీ మేము వస్తే తక్కువ రేటుకి మంది ఇస్తామన్నాక ఇంకా మద్య నిషేధం అనే పాయింట్ ఏం మాట్లాడతారు ఎవరైనా? లేదు, వీళ్ళు తక్కువ రేటుకి మంది ఇస్తామని జగన్ మిస్ అయ్యాడు కాబట్టి, ఇప్పుడు చంద్రబాబు మద్య నిషేధం చేయలేదు కాబట్టి నేను వచ్చి మద్య నిషేధం చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి దక్షిణ వారి, అది చేయలేదు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, మేము వస్తే మద్య నిషేధం కాకుండా చంద్రబాబు ఏమంటున్నారు, మీ మందు బాబులందరికీ శుభవార్త, నేను వస్తే కనుక తక్కువ రేటుకి మంది ఇస్తానని చెప్తున్నారు ఆయన. ఇదివరకు ఏమైతే అన్ని రాష్ట్రాల్లో ఉన్న బ్రాండ్లు, పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ బ్రాండ్లు మీకు అందుబాటులో ఉంచుతాం, వాటి కోసం మీరు తీసుకొచ్చుకొని వాటి కోసం చెప్పారు, అదే ఆ బ్రాండ్లు మీకు అందుబాటులో ఉంచుతాం అంటున్నారు, అది కూడా కరెక్టే. కానీ కాకపోతే మధ్య నిషేధం గురించి, నియంత్రణ గురించి ఎవరైతే మాట్లాడతారో, నేను అవకాశం ఇస్తానని ఇంకా నిషేధ నియంత్రణ అనే చర్చ వస్తుంది. మర్చిపోయారు ఆ రుచులు, ఇప్పుడు మళ్ళీ నేను తీసుకొచ్చి ఆ రుచిస్తానంటే ఇంకా నియంత్రణ ఏంటి, నిషేధం ఏంటి, పాడు. నేను అదే చెప్తున్నా, ఈ కూటమి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈసారి మధ్య నియంత్రణ అనేది చేస్తామని చెప్పకపోతే మాత్రం ఈ సంక్షేమ పథకాలు కూడా ఓట్లు వేసే పరిస్థితి అయితే ఉండదని చెప్పి నేను అనుకుంటాను. రైట్, ఫైనల్ గా సుహాసిని గారు, మీది ఈ జనాలతో ఇప్పుడు జరిపేటటువంటి సభలు ఏమన్నా ఉంటాయా వీళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు? వస్తున్నారండి, ఇప్పుడు రేపు 27-28లో రాజ్నాథ్ సింగ్ గారును మోదీ గారు ప్రయాణ ఇది ఇక్కడ పర్యటన ఉంది. ఇదే కాకుండా మిగిలిన జోన్ 5 క్లస్టర్ జోన్స్ వచ్చాయి కాబట్టి 5 మంది పెద్ద నాయకులు, టాప్ 1, 2, 3, 4, 5 వస్తున్నారు.
అవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రజల్ని డెఫినెట్లీ అడ్రస్ చేస్తారు ఉద్దేశించి. అంతవరకు మా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పని. ఫైనల్లీ ఇంకా ఎలక్షన్స్ ముందు పర్యటన ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకి ఎలక్షన్ ఇది, అప్పుడు పెద్ద లీడర్స్ అందరూ కూడా వస్తారు. అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటున్నాం. ముందుగా ఏంటంటే మాకు చిన్న చిన్న నోడ్స్లో చిన్న చిన్నగా ప్రతి గ్రామంలోనూ వెళ్ళాలి. ముందు మా కమిటీస్ పోలింగ్ బూత్ స్థాయి గురించి ఎక్కువగా ఆలోచన జరుగుతుంది. అవన్నీ ముందు పోలింగ్ బూత్ పటిష్టంగా ఉంటే మేరా బూత్ మజ్బూత్ అన్నది ఒకటి అమిత్ షా గారి స్లోగన్. సో ఎవరి పోలింగ్ బూత్లో వాళ్ళు కొంత స్ట్రాంగ్గా ఉండాలి అన్నది ఒకటి. వీటన్నిటిపైన కూడా కొంచెం క్లియర్ గా వెళ్ళడం ఒకటి జరుగుతుంది సాయి గారు. రైట్ అంటే ఒక పాయింట్ ఇక్కడ మీ అందరితో మీ పార్టీ పరమైనటువంటి ఇంటర్నల్ సమావేశంలో ఇప్పుడు జనసేన వాళ్ళు సమావేశం అయ్యాక చెప్పుకున్నారు పైకి పొత్తులు కావాలని. మీకు అట్లాంటిది ఏదన్నా జరిగిందా, ఇట్లా పొత్తు కావాలా లేదా అని అడిగారా, ఏం తీర్మానించారు రాష్ట్ర నాయకత్వం? రీసెంట్గా జరిగింది కదండి, అప్పుడు మీడియా కూడా రావడం కూడా జరిగింది. ఈ పొత్తుల గురించే అభిప్రాయాలన్నీ కూడా స్టేట్ ఆఫీస్ బెరర్స్ నుంచి తీసుకోవడం జరిగింది. అప్పుడు శివప్రకాష్ జీ గారు కూడా వచ్చారు. ఏమని ఇచ్చారు ఆయనకి? వీళ్ళందరి అభిప్రాయాలు విడివిడిగా ఒక్కొక్కళ్ళు కూడా చెప్పడం జరిగిందండి. అవన్నీ కూడా కొందరు ఉంటే బాగుంటుందని, కొందరు ఉండకపోతే క్యాడర్ పెరుగుతుందని, ఇలా సరే అందరూ కూడా జెన్యున్ బికాజ్ ఇన్హౌస్ కాబట్టి అలా ఇచ్చారు. అవన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా కేంద్రాన్ని పంపామని అప్పుడే మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు తెలంగాణలో కిషన్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నారు మాకు ఎట్లాంటి పొత్తులు ఉండదు, మేము డైరెక్ట్ గా పోటీ చేస్తాం అన్నటువంటి. ఈవెన్ మొన్నటిసారి అసెంబ్లీ ఎన్నికలు కూడా అదే చెప్పారు, చివరిలో అధిష్టానం చెప్పాక జనసేనతో కలుపుకున్నారు. ఇప్పుడు ఇక్కడ అట్లాంటి ధైర్యం ఎందుకు చేయట్లేదు పార్టీ రాష్ట్ర నాయకత్వం? ధైర్యం కాదు, తెలంగాణ పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడున్న బలం వేరు, ఇక్కడున్న బలం వేరు. అలా కాదు, బలం వేరు అంటున్నా నేను అన్నది, ఇక్కడ వేరే పార్టీలు మా వెంపు చూస్తున్నంత ఉత్సాహం అక్కడ లేదు. అర్థమైందా? ఇక్కడ ఉన్నవి రెండు బలమైన పార్టీలు భారతీయ జనతా పార్టీ కావాలి అని అనుకున్న ధోరణిలోనే వెళ్తున్నాయి, కానీ అక్కడ అలా కాదు. దట్స్ డిఫరెంట్ సినారియో. అండ్ అంతేకాబట్టి మీతో వచ్చి వాళ్ళ బలం జరగొట్టుకోవడం అలా అని కాదు. ఇప్పుడు అనూహ్యంగా ఏమైంది, ఇప్పుడు గతంలో భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ మధ్యలో ఉండేది పోటీ, అనూహ్యంగా ఇంకొకటి రావడం జరిగింది. బట్ అలా అని మొన్న 3 నుంచి మా స్థానాలు 10కి పెరిగాయా లేదా మా ఎమ్మెల్యే స్థానాలు, అంటే అక్కడున్న సినారియో వేరండి, ఇక్కడున్నది వేరు. సాధించలేమనే ధైర్యం వచ్చింది మీకు? అదేం లేదండి, ఇదే చెప్తున్నా కదా, అందుకనే అనూహ్యం అన్న వర్డ్ వాడాను. ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్ మే హ్యాపెన్ ఎట్ ఎనీ టైం, టైం విల్ కమ్. రైట్, ఫైనల్ గా శేఖర్ రెడ్డి గారు, ఈ కూటమి రేపు పొద్దున వీళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ జట్టు కట్టిన తర్వాత చీల్చేటటువంటి ఓట్లు అంటే షర్మిల అటు వెళ్ళింది కాబట్టి మీ జన సమీకరణలు ఇవన్నీ ఎంత జరిగినా రేపు పొద్దున మీ ఓట్లు షిఫ్ట్ కావు అవతలకి. సార్, షర్మిల గారి గురించి మేము అసలు పట్టించుకోవట్లేదు సార్. షర్మిల గారికి కనీసం కేఏ పాల్ గారికి ఉన్న స్టాండ్ ఉన్నా సరే బాగుండేది. ఆవిడ తెలంగాణలో రాజకీయాలు చేశారు, నేను అక్కడ పెట్టని, ఈ మట్టిలో నేను పోతాను, ఈ ఇక్కడే నేను చదువుకున్నా, ఇక్కడే పెళ్లి చేసుకున్నా, ఇక్కడే పెట్టను అన్నాను, ఈ మట్టి కోసమే నా శ్వాస తుది శ్వాస వరకు అన్నారు. తీరా చూస్తే మళ్ళీ అక్కడ పార్టీని కాస్త ఎన్నికల్లో పోటీ చేయకుండా నమ్ముకున్న క్యాడర్ మొత్తాన్ని నట్టేట ముంచేసి మళ్ళీ పిసిసి అధ్యక్షురాలకి ఇక్కడికి వచ్చారు. ఆవిడ మాట్లాడే మాటలు పూర్తిగా ప్రతిరోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏవైతే వార్తలు వస్తాయో, ఏదైతే చంద్రబాబు నాయుడు గారి నోటి నుంచి పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వస్తాయో అవి మాత్రమే ఆవిడ అడ్రస్ చేసుకుంటూ పోతున్నారు. ఆవిడ మాటల్ని కనీసం ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉన్నో సార్, 1% కూడా ఛాన్స్ లేదు, 100కి 1% కూడా ఛాన్స్ లేదు సార్. ఇంకొక చిన్న సవరణ ఒకటి సార్, నేను సుహాసిని గారు ఒక మాట మాట్లాడుతున్నారు మా ఓట్ షేరింగ్ పెరుగుద్దేమో అని. సుహాసిని గారు మీకు తెలియజేసిన విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అందరికీ కూడా 99% ఉన్నటువంటి బీజేపీ ఓట్ పర్సంటేజ్ 2019కి వచ్చేసరికి 2% దిగడానికి కారణం, 2% పైగా లోపలికి దిగడానికి 0.8% దిగజారడానికి కారణం ఏంటి? కేవలం చంద్రబాబు నాయుడు గారితో పొత్తులో పోవడం వల్ల, చంద్రబాబు నాయుడు గారి రాక్షస కౌగిల్లో చిక్కుకోవడం వల్ల మాత్రమే బీజేపీ పార్టీ 18% నుంచి 0.8%
దిగజారింది ఆ విషయాన్ని కూడా. సాయి గారు, సాయి గారు చాలా మాకు మెంటల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. సార్ వాళ్ళు పొత్తులు ఎవరితోనే పెట్టుకోవచ్చు సాయి గారు, కాకపోతే నేను కాస్త మీకు శ్రేయోభిలాష ఉన్నారు అనమాట. పొత్తులు ఎవరితోనే పెట్టుకోవచ్చు సార్, సార్ వాళ్ళు పొత్తులు ఎవరితోనే పెట్టుకోవచ్చు. సాయి గారు, సాయి గారు ఒక్క విషయం అండి, 99లో నచ్చినటువంటి బీజేపీ పార్టీ, 2004లో నచ్చినటువంటి బీజేపీ పార్టీ 2004 ఎన్నికల్లో ఓడిపోగానే చెడ్డదైపోయింది, మోడీ గారు చెడ్డోళ్ళు అయిపోయారు. అలాగే 2009లో మళ్ళీ భారతీయ జనతా పార్టీ చెడ్డదైపోయింది, 2014కి వచ్చేసరికి మోడీ మహానుభావుడు దేవుడు అయిపోయాడు, 2019కి వచ్చేసరికి మోడీ రాక్షసుడు, మోడీ పెళ్ళాన్ని వదిలేసిన మొన్నమోపి అని చెప్పి మాట్లాడారు అసెంబ్లీ సాక్షిగా. అలాగే అమిత్ షా రాష్ట్రానికి వస్తే రాళ్ళు చేశారు, మోడీ గారు రాష్ట్రానికి వస్తే నల్ల ఫీలింగ్. మీకెందుకండి ప్రజలు నవ్వుకుంటారు సార్, వాళ్ళకి ఎలాగో రాజకీయాల్లో విలువలు విశ్వాసం చూసుకుంటారు, ప్రజలు నవ్వుకుంటారు సార్. రైట్, థ్యాంక్ యూ వచ్చండి. శేఖర్ రెడ్డి గారు, సుహాసిని ఆనంద్ గారు, వీరశంకర్ గారు, రాజశేఖర్ గారు, ఇది పరిస్థితి. ఓవరాల్ గా అయితే రాజకీయాన్ని కొత్త చర్చల ద్వారా కాదు, కొత్త సభల ద్వారా కొత్త మలుపులు తిప్పాలన్నట్టు ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రజలు మానసికంగా సంసిద్ధమయ్యి ఇప్పుడు ఈ కొత్త పొత్తులు, కొత్త సభల ద్వారా తమ అభిప్రాయాలు మార్చుకుంటారా చూడాల్సి ఉంది.